హలో, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు మహిపతి శ్రీనివాసరావు, సైకాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోయే అంశం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్. జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి? జీవితంలో విజయాలు సాధించాలంటే యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఆ యాటిట్యూడ్ మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఏబిసిడిల కింద చెప్పుకుందాం. బి అంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. మనం ఏమి సాధించాలనే అంశంపైన మనకు ఒక స్పష్టత అనేది ఉండాలి. ఆ బర్నింగ్ డిజైర్ ఉంటే మనం ఏదైనా కూడా సాధించగలం. ఒక అతను అడిగాడంటే, ఈ బర్నింగ్ డిజైర్ అంటారు, బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి అంటే, అవాళ సైన్స్ టీచర్ అన్నాడంట, మన బర్నింగ్ డిజైర్ అంటే ఏంటంటే అది ఫోకస్ బాగా ఉండాలి. ఒక భూతద్దాన్ని పెడితే మనం ఎట్లయితే ఆ సన్ రేస్ అన్నీ కూడా ఒక దగ్గర పడినప్పుడు ఒక పేపర్ని కావచ్చు, ఒక వుడ్ని కావచ్చు, దేనైనా కూడా దహింపజేస్తుంది. అటువంటి ఆ ఫోకస్, ఆ యొక్క స్ట్రెంగ్త్ ఉండాలి అనేసి. ఆ బర్నింగ్ డిజైర్ ఉన్నప్పుడు మన జీవితంలో సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క బర్నింగ్ డిజైర్ ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు సాధించగలమంటే, బిలీఫ్ సిస్టమ్ బాగుండాలి. మన జీవితము మన నమ్మకాలపైన ఆధారపడి ఉంటుంది. కొంతమంది వాళ్ళని వాళ్ళు నమ్ముతారు, కొంతమంది వేరే వాళ్ళని నమ్ముతారు, వాళ్ళని నమ్ముకోరు. మనపైన మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా, సెల్ఫ్ బిలీఫ్ సిస్టమ్ లేకుండా మనం సాధించడం కష్టం. ఈ నమ్మకాలు కూడా అనేక రకాలు ఉంటాయి. సైంటిఫిక్ నమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి. నా జీవితము, నా తలరాత ఇంతే, నన్ను ఎవరు మార్చలేరు, నా లైఫ్ ఇంతే అని అనుకుంటే మన జీవితాలు అవంతకవే, మనకు మారిపో. మనము ఎప్పుడైతే ఆ బిలీఫ్ సిస్టంలో చేంజ్ చేయకుండా, మన ఆలోచన విధానంలో మార్పు రాకుండా మన జీవితంలో మార్పు రాదు. 10 సంవత్సరాల నుంచి ఏ పని చేస్తున్నా ఇప్పుడు కూడా అదే పని చేస్తే మీ జీవితంలో రిజల్ట్స్ కూడా ఏం మారవు. ఎందుకంటే ఏం చేసావు అవే చేస్తున్నావు కాబట్టి రిజల్ట్స్ కూడా అవే వస్తాయి. ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ బర్నింగ్ డిజైర్ అండ్ బిలీఫ్ సిస్టమ్, సి ఫర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్, మనం తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి లేకపోతే మన కష్టం. ఆ యొక్క కమిట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా కూడా మనము చేసే అవకాశం అనేది ఉంటుంది. కమిట్మెంటే కాదు, కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనకందరికీ తెలుసు, మనం చెప్పకపోతే వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది విషయం. ఇంకా సాధారణంగా చెప్తుంటే, మనం ఏదైనా సాధించాలంటే మనం 2 రకాల వ్యక్తులు చెప్పాలని చెప్తుంటాను నేను. ఒకటి మన వెల్విషర్స్, ఇంకొకటి మన అంటే ఇష్టపడని వాళ్ళు శత్రువులకి. శత్రువులకి ఎందుకు చెప్పమంటున్నారు సార్? ఇష్టపడే వాళ్ళకంటే చెప్పవచ్చు, ఎందుకంటే వాళ్ళంతా కూడా సపోర్ట్ చేసి మనం హెల్ప్ చేస్తారు కదా అనేసి. కానీ ఇష్టపడని వాళ్ళకి మన శత్రువులు కూడా ఎందుకు చెప్పాలంటే, ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. క్లాస్లోన నేను ఫస్ట్ ర్యాంక్ సాధిస్తానని చెప్పామనుకోండి, మన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు? మనం హెల్ప్ చేస్తారు. బుక్స్ కావాలన్నప్పుడు బుక్స్, పెన్ కావాలన్నప్పుడు పెన్ను, లేదా నాలెడ్జ్ కావాలంటే నాలెడ్జ్, వీడియోస్ కావాలంటే వీడియోస్, అట్లా హెల్ప్ చేస్తారు. అదే మనకు నచ్చిన వాడు ఏం చేస్తాడు? మనం క్లాస్ రూమ్ ఎంటర్ అయినప్పుడల్లా వాళ్ళు మనల్ని రెచ్చగొడతాడు, ఏ ఫస్ట్ ర్యాంకర్ అంటే మనకు ఒక పౌరుషం వస్తుంది. నా కోసం కాదు, కనీసం వీని కోసమైనా కూడా నేను ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక పట్టుదల మనలో పెరుగుతుంది. అంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏది సాధించాలనేది, 10 మందితో మాట్లాడినప్పుడు 10 మంది కూడా మనం సహాయం చేసే అవకాశం ఉంటుంది. అట్లా లేకుండా మనం కమ్యూనికేట్ చేయట్లేదు అనుకోండి, కష్టమవుతుంది. మన వర్గంగా చెప్పాలంటే, మన జీవితం హ్యాపీగా ఉండాలంటే మనం ఏ విధంగా ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. లైఫ్ లైన్ ఫర్ సక్సెస్ ఇస్ కమ్యూనికేషన్. ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ బర్నింగ్ డిజైర్ అండ్ బిలీఫ్, సి ఫర్ కమ్యూనికేషన్, డి ఫర్ డెసిషన్ మేకింగ్. మన జీవితంలో ప్రతి నిర్ణయం మన డెస్టినేషన్ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీ డెసిషన్ దట్ యు మేక్ డిసైడ్స్ యువర్ డెస్టినేషన్. మనకు తెలుసు, పొద్దున నిద్ర లేయాలంటే కూడా డెసిషన్ చేస్తున్నాం. ఎన్ని గంటలకు నిద్ర లేయాలా, అలారం పెట్టిన తర్వాత దాన్ని స్నూజు చేస్తూ ఉంటారు కొంతమంది. టీవీ వాచ్ చేసేటప్పుడు కూడా ఏ ఛానల్ వాచ్ చేయాలనేది, కొంతమంది ఒక ఛానల్ వాచ్ చేయరు, మారుస్తూనే ఉంటారు ఛానల్స్. ఏ ఛానల్ వాచ్ చేయాలనేది కూడా డెసిషన్ చేస్తున్నారు. మీరు క్లాస్కి పోలవద్దా డెసిషన్ చేస్తున్నారు, ఆఫీస్కి పోలవద్దా డెసిషన్ చేస్తున్నారు, చదువుకోవాలా నిద్రపోవాలా డెసిషన్ చేస్తున్నారు. అంటే ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం, నీవు తీసుకునే నిర్ణయమే మీ జీవితంలో నీ డెస్టినేషన్ను రీచ్ అవ్వడానికి తోడ్పాటునిస్తుంది. కాబట్టి డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ డెసిషన్స్ ఎలా చేస్తాం మనం? ప్రతి డెసిషన్ని మనం చేసే ముందు 2 నిమిషాలు ఆలోచన చేయాల. ఈ డెసిషన్ వల్ల నేను నా డెస్టినేషన్ రీచ్ అయ్యే అవకాశం ఉందా, లేదా నేను డిస్ట్రాక్ట్ అవుతున్నా అనేసి. అనేక మంది గోల్స్ పెట్టుకుంటారు, ఆ డెసిషన్లోన మన డిస్ట్రాక్షన్స్ ఎక్కువయ్యేసరికి ఆ డెసిషన్ ఎఫెక్టివ్గా తీసుకోలేకపోతున్నారు. అందుకే ప్రతి నిర్ణయం మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ ఫర్
ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఐక్యూ ఎంత ఇంపార్టెంటో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకి జీవితంలో మనిషి ఎప్పుడూ ఆనందంగానే ఉండడం అనేది సాధ్యం కాదు. అప్పుడప్పుడు మనకి బాధ, ఆనందము, కోపము ఇవన్నీ కూడా జీవితంలో వస్తుంటాయి. కానీ ఈ ఎమోషన్స్ని మనం ఎలా డీల్ చేస్తామనేది ఇంపార్టెంట్. మనకి సెన్సిటివ్ ఉన్నామనుకోండి అందరూ ఏడ్పించడానికి ప్రయత్నం చేస్తారు. మన కోపం ఎక్కువ అనుకోండి అందరూ మన కోపం తెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కోపం నాకు ఎందుకు వస్తుంది, నేను ఎందుకు సెన్సిటివ్గా ఉంటున్నాను, ఈ ఎమోషన్స్ని ఎలా డీల్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ని మనం సరైన మార్గంలో డీల్ చేయలేదనుకోండి ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ని మనం ఏం డీల్ చేస్తాం. అందుకే మనకి ఎమోషన్స్ డీల్ చేయాలంటే అసలు నీ గురించి నీకు తెలుసుకోవాలి, నీ అవేర్నెస్ ఏంది, నీకు ఎప్పుడు కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది అంటుంటారు సార్ నాకు వాళ్ళని చూస్తే కోపం వస్తుంది సార్ అని, నేను నవ్వుతూ అంటాను. మరి అతన్ని చూడడం మానే సార్ చూడకుండా ఉండలేను సార్ అనేసి. అంటే ఇట్ ఈజ్ యువర్ డెసిషన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు మేక్. సో ఎమోషనల్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. సో ఫస్ట్ ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ బిలీఫ్ సిస్టమ్ అండ్ బర్నింగ్ డిజైర్, సి ఫర్ కమిట్మెంట్ అండ్ కమ్యూనికేషన్, డి ఫర్ డెసిషన్ మేకింగ్, ఈ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎఫ్ ఫర్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్. మన జీవితంలోన ప్రతి ఒక్కరి జీవితంలోనూ మంచి ఘటనలు ఉంటాయి, చెడు ఘటనలు ఉంటాయి. హ్యాపీ మూమెంట్స్ విల్ బి దేర్ అండ్ సాడ్ మూమెంట్స్ విల్ బి దేర్. కొంతమంది మనల్ని బాధ పెడుతూ ఉంటారు, వాళ్ళని మనం క్షమించాలి. క్షమించే గుణం చాలా ఇంపార్టెంట్. క్షమించకుండా కొంతమంది ఉంటారు నన్ను వీడు ఇట్లా చేసినట్టు కంటే మన సంగతి నేను మనం చూస్తా అనేసి మన గోల్ పక్కకి వెళ్ళిపోతుంది. వానిపైన మనం ఫోకస్ పెడతా ఉంటాం. అంటే మన డెస్టినేషన్ ఎప్పుడు రీచ్ అవుతాం? ఒక స్టూడెంటు ఏదైనా కూడా నేటివ్ పని చేసి వాళ్ళ టీచర్ దొరికాడు అనుకోండి, ఇంకో స్టూడెంట్ కంప్లైంట్ చేయడం వల్ల నాకు ఈ విధంగా అయిందనేసి ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు డెస్టినేషన్ డిఫరెంట్. వాళ్ళ కెరియర్లో బాగా సక్సెస్ కావాలంటే వాళ్ళ డెస్టినేషన్ పైన వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి తప్ప, ఏకాగ్రత ఉండాలి తప్ప, వేరే వాడిని మనం ఎలా ముంచాలి అనేది, ఎలా మనం ప్రతీకారం తీసుకోవాలనేది మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క గాడి తప్పుతున్నాం అనేసి అర్థం. అందుకే మనము కొంతమందిని క్షమించడం మన జీవితంలో ఒకసారి గుర్తుపెట్టుకోండి. అన్ని చెడు విషయాలన్నీ కూడా మన మైండ్లో గుర్తుపెట్టుకొని రివెంజ్ మోడ్లోనే మనం వెళ్తున్నాం అనుకోండి, మన లైఫ్ చాలా అంధకారంలోకి వెళ్ళిపోతుంది, బాధాకరంలోకి వెళ్ళిపోతుంది. వీ కెనాట్ మేక్ అవర్ లైఫ్ మోర్ హ్యాపీ. ఫర్గెట్ అండ్ ఫర్గివ్ పీపుల్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ కాస్ట్లీ థింగ్స్ లైక్ క్యారెక్టర్ ఫ్రమ్ ఎ చీప్ పీపుల్. సో ఫర్గెట్ దెమ్ అండ్ ఫర్గివ్ దెమ్. మనము ఈ విధంగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ABCDEFG, అప్పుడు మన లైఫ్లోన ఆనందాన్ని పొందడానికి, హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మై డియర్ వ్యూవర్స్, బీ కేర్ఫుల్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఆల్ దిస్ ABCDEFG. ఏ ఫర్ యాటిట్యూడ్, బీ ఫర్ బర్నింగ్ డిజైర్ అండ్ బిలీఫ్ సిస్టమ్. అన్లెస్ యూ చేంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్, యూ కెనాట్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ ది రిజల్ట్. అండ్ ఆల్సో యూ ట్రై టు థింక్ అబౌట్ యువర్ కమిట్మెంట్ అండ్ కమ్యూనికేషన్. నాకు ఆ సినిమాలో డైలాగ్ బాగా నచ్చింది, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే. మన కమిట్మెంట్కి మనమే మనం ఆనర్ చేయకపోతే ఎవరు ఆనర్ చేస్తారు? డెసిషన్, ప్రతి డెసిషన్ చేసే ముందు మనం ఆలోచన చేసి డెసిషన్ చేయాలి. ఎవ్రీ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆ డెసిషన్ చేసేటప్పుడు కూడా యూ టు వే, అంటే ఒకటే సమస్యకి మూడు నాలుగు పరిష్కార మార్గాలు ఉంటాయి. ఏ పరిష్కార మార్గం నాకు ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది అనే దానిపైన కూడా మనం వీ హ్యావ్ టు మేక్ ఇట్. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకున్నట్లయితే యుల్ బీ ఏబుల్ టు రీచ్ యువర్ డెస్టినేషన్ సూన్. ఈ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు మనం బాగా వింటున్నాం. ఐక్యూ ఉండాలి, ఈక్యూ ఉండాలి. ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఏంటంటే ఇంటెలిజెంట్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్తో పాటు ఎన్క్యూ నెట్వర్కింగ్ కోషెంట్ కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. మనకి ఎంతమందితో బాగా పరిచయాలు ఉన్నాయో అంత బాగానే అభివృద్ధి ఉంటుంది అనేసి. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంపార్టెంట్. ఎఫ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మనకు ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నెగిటివ్ అని కూడా మనం మర్చిపోయి పాజిటివ్ అంశాలతో మనం నింపుకున్నట్లయితే మన మైండ్ని హ్యాపీగా మన జీవితంలో మనం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ మన జీవితంలో పాటిస్తూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ మన డెస్టినేషన్స్ మనం రీచ్గా కావాలి. మీరందరూ కూడా ఫాలో అయ్యి రీచ్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.